जन्वाड़ा फाम हाउस केसलो एटूगा उन्ना विजय मद्दूरी निवासमलो पोलीसुल सोदालु मुगिसाई नारसिंगी एसीपी रमणा गौड आध्वर्यंलो मूडु गंटलु तनिखीलु जरिगायि विजय मद्दूरी मोबाइल कोसम सोदालु चेसिनट्लु पोलीसुलु तेलिपारु ప్రస్తుతం విజయ మద్దూరి అందుబాటులో లేడన్న పోలీసులు కోర్టు ఇచ్చిన సమయం లోపు విచారణకు హాజరు కావాల్సిందేనని చెప్పారు. మరోవైపు ఇదే కేసులో A1 గా ఉన్న కేటీఆర్ బామ్మర్ది రాజపాకల ఇవాల విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు తన అడ్వకేట్ తో మోకిల పోలీస్ స్టేషన్ కు రానున్నట్లు సమాచారం. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో ఏటుగా ఉన్న విజయ మద్దూరి నివాసంలో పోలీసుల సోదాలు ముగిసాయి. నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ ఆధ్వర్యంలో 3 గంటలు తనిఖీలు జరిగాయి. విజయ మద్దూరి మొబైల్ కోసం సోదాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం విజయ మద్దూరి అందుబాటులో లేడన్న పోలీసులు కోర్టు ఇచ్చిన సమయం లోపు విచారణకు హాజరు కావాల్సిందేనని చెప్పారు. ఇక మరోవైపు ఇదే కేసులో A1 గా ఉన్న కేటీఆర్ బామ్మర్ది రాజపాకల ఇవాల విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు తన అడ్వకేట్ తో మోకిల పోలీస్ స్టేషన్ కు రానున్నట్లు సమాచారం. దిస్ ఇస్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ ది సెర్చ్. ఓకే, అందుబాటులో ఉన్నాడా సార్ విజయ మద్దూరి? లేదు సార్. విచారణకు ఏమన్నా పిలిచే అవకాశం ఉందా? ఆ పిలిచే. ఎప్పుడు విచారించే అవకాశం ఉంది సార్? ఎందుకంటే కోర్టు ఆదేశాలు కూడా 2 రోజులు ఉన్నాయి. విచారణకు పిలుస్తాం, వాళ్ళు వస్తున్నారా లేదని నాకు ఇప్పుడు తెలుసు. అంటే 2 రోజులు మాత్రమే సమయం ఇచ్చింది కదా కోర్టు. దిస్ ఇస్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ ది సెర్చ్. ఓకే, అందుబాటులో ఉన్నాడా సార్ విజయ మద్దూరి? లేదు సార్. విచారణకు ఏమన్నా పిలిచే అవకాశం ఉందా? ఆ పిలిచే. ఎప్పుడు విచారించే అవకాశం ఉంది సార్? ఎందుకంటే కోర్టు ఆదేశాలు కూడా 2 రోజులు ఉన్నాయి. విచారణకు వస్తున్నారా సార్? మేము విచారణకు పిలుస్తాం, వాళ్ళు వస్తున్నారా లేదని నాకు ఇప్పుడు తెలుసు. అంటే 2 రోజులు మాత్రమే సమయం ఇచ్చారు.